हेलो वेलकम टू फार्मिंग व्लॉग्स नेनु मी हेमंत చూస్తున్నా కదా ఇప్పుడు డ్రిప్ పైపులు అవన్నీ లాగేసుకోవేసి ఇంక పేపర్ అయి కాలు పెట్టేసాము. ఇదిగోండి ఇంకా నీళ్ళు వదిలేసాము. ఇంకా ఇప్పుడు వరి నాటబోతున్నాం దీంట్లో. అదిగోండి నాన్న అటు సైడ్ తొక్కుతున్నాడు, ఇప్పుడే వచ్చింది బండి లోపలికి. ఈ బోదుల ఎలకి కొద్దిగా నీళ్లు పారేదానికి కష్టం అయింది. అంటే బోదులు మార్చి పారాలి. ఒకటే దగ్గర వేసాము, అటు కింద పక్క గేన్లు పెట్టేశాము బోరుకి. ఈ డ్రిప్ పైపులు అన్నీ పీకేసి ఇట్లా కొవ్వేసి ఇంకా ఒక దగ్గర మోపు కట్టుకొని ఒక దగ్గర పక్కన వేసేటమే. అటు పక్క వచ్చేసి గినమేం లేదు, గినం వేసాడు నాన్న. ఆ బా అటంతా అంటే మావరు పారతోటే వేసేసాడు. ఇంకా కొద్దిగా అన్లెవల్ ఉంది. అదిగోండి ఆ మూలలో నీళ్ళు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఇదిగోండి ఆ మట్టి కొద్దిగా అట్లా ఆగాలంటే ఇది మెట్టని వేసాం కాబట్టి అందువలన కింద పై కింద మట్టి అంతా ఇటు ఇటు దోలుకొని వచ్చాము. అందువలన అటు కింద పక్క డౌన్ అయింది. లాస్ట్కి అడ్డమే దొక్కుతున్నట్టుండు. అదిగోండి అడ్డం అయితే కొద్దిగా బోదులు ఎక్కి దిగేటప్పుడు బండి టైర్ తిరుగుతూ ఉంటుంది. ఇటు బారుకు అయితే బాగా వస్తుంది. రెండో వాళ్ళు ఇటు బారుకు దొక్కితే బాగా సెట్ అయిపోద్ది. మొత్తం ఒకటే లెవెల్ వస్తాయి. బోదులు ఏం కనిపించవు. అడ్డం దొక్కేటప్పుడు ఈ బోది చెదిరిపోద్ది. ఆ అట్ట ఎక్కువలు పడిపోయి ఉంటుంది ఆడ. ఇటు బారు దొక్కితే ఈ ఆ బోది అంతా అటు ఇటు కదిలిపోద్ది. అందువలన ఇట రెండో వాళ్ళు అడ్డం దొక్కితే సరిపోద్దని అట్లా దొక్కుతున్నాము. ఇదిగోండి ఇట్లా ఉంది. ఇదిగోండి ఈ మూలలోనే కొద్దిగా ఈ మట్టి అంతా ఇటు పైకి లాగేసాము. అదిగోండి చూస్తున్నావు కదా, అడంతా మెరక ఉంది. అదంతా మళ్ళీ ఇట్లాగేస్తే లెవెల్ అయిపోద్ది. రేపు గిలగదోలేటప్పుడు మొన్న ఒకసారి వీడియోలో చూసుంటారు, కర్ర పెట్టి లాగాము. అలానే అదే స్వరాజ్ 843 HM బండి కర్ర గిలకలో పెట్టి కిందకు లాగాము కదా మట్టి. సేమ్ రేపు కానీ మేము గిలక తోలేటప్పుడు మట్టి అంతా ఇటు గుంతకం లాగేస్తాము. ఇదిగోండి ఇలా ఉంది. అసలు ఇప్పుడు ఏమైనా బోతులు ఏమైనా కనిపిస్తున్నాయా మనకి? ఈసారి ఇంకా రెండో వాళ్ళు దొక్కితే ఒకటే లెవెల్లో వచ్చేస్తుంది మొత్తం. ఇదే కొద్దిగా స్లోగా దొక్కుతున్నారు. అంటే ఫస్ట్ వాళ్ళు లోతుగా దొక్కాలి. ఎప్పుడైనా ఫస్ట్ వాళ్ళు లోతుగా దొక్కితే రెండో వాళ్ళు మనకి సెకండ్లో వేసుకొని స్పీడ్గా దొక్కేయచ్చు. స్పీడ్గా దొక్కితే ఆ స్పీడ్లో పోయేటప్పుడు మట్టి అటు ఇటు చెదిరిపోద్ది. చెదిరిపోతే అప్పుడు బోతులు కనిపించదు. ఓకే, వీడియో ఎక్కడ దాకా ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో గిలక తోలేది, సెంగ చేసేది అవన్నీ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.